కాంగ్రెస్ నేతలు గొడవకు దిగుతున్నారు గాంధీభవన్ లో గొడవకు సంబంధించి మా ప్రతినిధి రాజశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు టికెట్ల ఇప్పట్లా తేలే లేదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త నేతలు పాత నేతలుగా రెండు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్లో టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది ముఖ్యంగా సర్వేల పేరుతో టికెట్లు ఇస్తామని తమనందరినీ కూడా నట్టేటే ఉంచారని చెప్పేసి పాత కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని చెప్పేసి సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు కానీ ఆ సర్వేలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చిన పారాచూట్ నేతలకు టికెట్లు కేటాయిస్తుండడంతో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న పాత నేతలు గాంధీ భవన్ వద్ద రోజుకొకరు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అనేక నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనపడుతుంది దాదాపు నలభై పైగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా పార్టీని నమ్ముకొని ముందు నుంచి ఉన్న వాళ్ళను అప్పటికే పార్టీలో ఉన్న రెండు వర్గాలకు కాకుండా మూడో వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ కట్టపెట్టడానికి వీళ్ళంతా కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది నిన్న గాంధీభవన్ పెద్ద ఎదుట నిన్న ఆందోళన కొనసాగా ఇవాళ కూడా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది ముఖ్యంగా మరోవైపు గిరిజనులకు సంబంధించి జనరల్ స్థానాల్లో ఐదు టికెట్లు కేటాయించాలంటూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కూడా గాంధీభవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మొత్తంగా గాంధీభవన్ ప్రస్తుతం భవన్గా మారుతున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది ధర్నా చౌక్గా మారుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి అనేక చోట్ల టికెట్లను నమ్ముకొని ముందు నుంచే పార్టీకి ప్రచారం చేసుకున్న వ్యక్తులను రాత్రి రాత్రి తీసుకొచ్చి పారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించడాన్ని కాంగ్రెస్లోని మొదటి నుంచి ఉన్న నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది మరోవైపు సర్వేల పేరుతో ముఖ్యంగా అనేక మందిని తీసుకొచ్చి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్లు కట్టబెడుతున్నాడు హామీ ఇస్తున్నాడంటూ కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది నిన్నటికి నిన్న నాగర్ కర్నూలుకి సంబంధించి అక్కడ నాగం జనార్దన్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు ఆయన పోటీ చేయాలనుకున్నారు ఆయనకు టికెట్ కాకుండా తాజాగా ఇతర పార్టీల నుంచి వచ్చిన రాజేష్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో నాగం జనార్దన్ రెడ్డి కొడుకు రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిన్న గాంధీ కు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డుకున్న పరిస్థితి కనపడింది అలాగే నిన్న ఘోషమాయాలకు సంబంధించి ఘోషమాయల నియోజకవర్గానికి సంబంధించి కూడా స్థానికులకే టికెట్లు ఇవ్వాలి ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వ ఇస్తే ఊకునేదే లేదంటూ ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళని ఓడిస్తామంటూ కూడా నిన్న గాంధీభవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేయగా ఇవాళ ఆసిఫాబాద్కి సంబంధించి అక్కడ ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గిరిజనులు అక్కడి నుంచి తల్లి వచ్చి గాంధీభవన్ ఎదుట ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది అక్కడ కు టికెట్ కేటాయించడాన్ని వాళ్ళు త ఉన్నారు ముఖ్యంగా సరస్వతి నాయక్ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఆమె కాదని రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ టికెట్ ఎలా కేటాయిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా అనేక నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూడా ఇదేమైన పరిస్థితి ముఖ్యంగా సర్వేలన్నీ కూడా పక్కన పెట్టి డబ్బులు కట్టబెడుతున్న వాళ్ళకి టికెట్ కేటాయిస్తున్నారంటూ మరికొంతమంది నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా మహేశ్వరం కల్వకుర్తి చెరువు తాండూరు లాంటి నియోజకవర్గాల అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులకు ఇప్పటికే బహిరంగంగా వచ్చి ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది రోజు రోజు పూర్తిగా గందరగోళంకి దారితీస్తున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి సిడబ్ల్యూసీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా సూర్యాపేటకు సంబంధించి అక్కడ దామోదర్ రెడ్డి టికెట్ను ఆశిస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డి టికెట్ కట్టపెట్టేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడంటూ అక్కడ రామోదర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఇంకా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు అక్కడ అద్దెంకి దయాకర్ అలాగే ప్రీతం తర్వాత పిడమర్తి రవి వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ నుంచి దరఖాస్తు చేసుకున్నారు అక్కడ సర్వేలో పిడమర్తి రవికి అరవై నాలుగు రిపోర్ట్ ఇచ్చినట్లు ఇప్పటికే మిగతా అభ్యర్థులు ఆరో మిగతా టికెట్లు ఆశిస్తున్న ఆశావాళ్ళు ఆరోపిస్తున్నారు పిడమర్తి రవి మూడు నియోజకవర్గాల్లో అప్లై చేసుకుంటే ఏ విధంగా అరవై పైగా ఆయనకు సర్వేలు అనుకూలంగా ఉంటాయంటూ కూడా రిపోర్ట్ ఇవ్వడానికి కూడా సునీల్ కనుగోలు ఇచ్చిన వాళ్ళు తప్పపడుతున్న పరిస్థితి పరిస్థితి ఉంది సో ఇట్లా మహబూబ్ నగర్ సంబంధించి తీసుకుంటే మహబూబ్ నగర్ సంబంధించి అక్కడ మైనార్టీ నేత డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉబేదుల్లా కొత్తవాల్ అక్కడ టికెట్ ఆశిస్తున్నాడు తాజాగా పారాచూట్ నేతగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని అక్కడ తీసుకొచ్చారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని ఆయనకు టికెట్ ఇస్తే తాము పార్టీని సుదీర్ఘంగా ఇరవై ఏళ్ళ నుంచి నమ్ముకున్న తమకు కాదని ఎన్ఎం రెడ్డి బీజేపీ నుంచి ఎలా తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇస్తారంటూ కూడా అక్కడ ఉబేదుల్లా కొత్వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ బుజ్జగింపులకు సంబంధించి ఒక ప్రత్యేకంగా బుజ్జగింపుల కమిటీని ఏర్పాటు చేసుకుంది దాన్ని త్రీమేన్ కమిటీగా వాళ్ళు పిలుస్తున్నప్పటికీ ఆ కమిటీ రాష్ట్రంలో ఎవరైతే టికెట్లు ఆశిస్తారో వాళ్ళకి టికెట్లు రావో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది ఆ కమిటీకి సంబంధించి ఆ బుజ్జగింపుల కమిటీ కమిటీకి సంబంధించి జానారెడ్డికి సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం గాంధీభవన్లో కూడా సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో నియోజకవర్గ అనేక నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు కాకుండా పారాచూట్ నేతలకు టికెట్లు కేటాయిస్తుండటంతో వాళ్ళని ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని ఎలా బుజ్జగించాలనే దాని మీద ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకునేందుకు వాళ్ళని ఎలా వ్యతిరేకంగా పోటీ చేయకుండా పార్టీ విడకుండా ఎలా కాపాడుకోవాలనే దానిపై కూడా ప్రత్యేకంగా ప్రస్తుతం అయితే గాంధీభవన్లో సమావేశం జరుగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది ముఖ్యంగా రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అయితే బస్సు యాత్రకు ముందే టికెట్లు ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో దాదాపు అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న అభ్యర్థులు ఎవరైతే టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ బస్సు యాత్రకు సంబంధించి తర్వాతనే టికెట్ల ప్రకటించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అయితే నిన్న సమావేశమయ్యారు ఈ బస్సు యాత్ర గురించి బస్సు యాత్రకు సంబంధించి ఈ టికెట్ల కేటాయింపుకి సంబంధించి రోజు గొడవ పెరుగుతుండటంతో అనేక మంది అభ్యర్థులు వచ్చి ఆ టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు వచ్చి గాంధీభవన్ వద్ద ఆందోళన చేస్తుండటంతో పాటు అటు గిరిజన సంఘాల ఆందోళన చేస్తుండడంతో టికెట్ల కేటాయింపు అనేది ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి రోజురోజు వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది ఒకసారి టికెట్లు అనౌన్స్ చేసి పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారా లేదా తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తారా అనే భయం అయితే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పీసీసీలో కావచ్చు అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళకైతే ఒక భయం వెంటాడుతున్న పరిస్థితి కనపడుతుంది మరోవైపు ముఖ్యంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో ఆరు గ్యారంటీలు తీసుకొచ్చింది అయితే ఇదే ఆరు గ్యారెంటీ అని చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రస్తుతం ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అక్కడ పెన్షన్లు పెద్ద ఎత్తున కట్ చేసిన పరిస్థితి అలాగే రైస్కు సంబంధించి ఆహార సంబంధించిన స్కీమ్ సంబంధించి రైస్ ఇస్తామని చెప్పారు ఆ దానికి సంబంధించి కూడా లబ్ధిదారుల సంఖ్యను కూత పెడుతున్న పరిస్థితి ఉంది అక్కడ విద్యుత్కు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది ఆ స్కీములు నమ్మి ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే ఇలాంటి స్కీంలు సేమ్ స్కీమ్లు ఇస్తే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయ చేయలేమా అనే ఆందోళనలో కూడా కాంగ్రెస్లో ఒక వర్గ నేతల్లో అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే అక్కడ కర్ణాటకలో ఆ స్కీమ్ల ఇంప్లిమెంటేషన్లో కొంత గందరగోళమైన పరిస్థితి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అక్కడ కర్ణాటక ప్రజలు దుంబెత్తిపోతున్న పరిస్థితి ఇప్పటికే మనకు సోషల్ మీడియాలో కనపడుతుంది ఈ ఇక్కడ కూడా మనం అలాంటి స్కీముల పేరుతో జనాల్లోకి ఎలా మనం రీచ్ కావాలనేది కూడా ఒక వర్గం నేతలైతే సందర్శ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఆ స్కీమ్స్ నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ లోనే ఒక వర్గ నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది సో మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది చాలా గందరగోళంగా రా కొనసాగుతున్న పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ పరిస్థితి మరింతగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అనేక మంది అనేక నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ను ఆశిస్తున్న వాళ్ళ కాకుండా పారాచూట్ నేతలను రాత్రి రాత్రి తీసుకొస్తుండడంతో ఈ తీవ్రమైన ఇబ్బందులు గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంటున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే కొన్ని ఫేక్ సర్వేలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మార్కెట్లోకి చలామణి చేస్తుంది ఈ సర్వేల విషయంలో కూడా ఇప్పటికే జనం కూడా ఈ సర్వేలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలి ఆందోళన కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజశేఖర్